హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను వరల్డ్స్ స్మాలెస్ట్ యాంగాన్ ఫిల్టర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది క్యూబ్ వన్ కంపెనీ వాళ్ళది, అండ్ ఇది నేను ఏ గ్లాస్ బాక్స్ .in అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను. ఇది నాకు 520 రూపీస్కే వచ్చింది, డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా వచ్చింది. అండ్ అమెజాన్లో దీని ప్రైస్ వచ్చేసి మీకు 550 అబో ఉంది, అండ్ వేరే ఏ వెబ్సైట్లో చూసుకున్నా మీకు 570 పైనే ఉంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది నా బేటా ట్యాంక్ ఒకటి, నేను ప్లాంటెడ్ ట్యాంక్ చేస్తున్నాను, దానికోసం తీసుకున్నాను. అండ్ RS 1000 కూడా ఉంది కదా మీరు అనుకోవచ్చు. RS 1000లో కొంచెం మీకు వాటర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. నాకు అంత ఎక్కువ ఫాస్ట్ కద్దు, ఫాస్ట్ తక్కువ వాటర్ ఫ్లో ఉండేది నేను గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. ఇది క్యూబ్ వన్ యాంగాన్ ఫిల్టర్లో వాటర్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇది స్పెషల్లీ బేటా ట్యాంక్ కోసం వీళ్ళు డిజైన్ చేశారు, అందుకే ఇది నేను తీసుకున్నాను. అయితే అన్బాక్స్ చేసి చూద్దాము. అండ్ నేను ఒకటి బేటా ప్లాంటెడ్ ట్యాంక్ కూడా చేస్తున్నాను, అందులో వాడదాము ఒకసారి ఎలా ఉంటుందో, దీని పర్ఫార్మెన్స్ కూడా చూద్దాము. RS 1000లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దీంట్లో వాటర్ ఫ్లో వచ్చేసి మీకు 250 L/H లీటర్స్ పర్ అవర్ అన్నట్టు, 250 లీటర్స్ పర్ అవర్. అండ్ దీని పవర్ వచ్చేసి 2.5 వాట్స్ తీసుకుంటుంది. సూటబుల్ ఫర్ ఫిష్ ట్యాంక్, స్మాల్ ఫిష్ ట్యాంక్ అన్నట్టు. ఇది 35 సెంటీమీటర్స్ సైజ్ ఉన్న ఫిష్ ట్యాంక్కి యూజ్ అవుతుందంట ఇది. అండ్ దీంతో పాటు నేను ఒక ఫుడ్ కూడా ఆర్డర్ చేశాను అన్నట్టు. మనకు అందరికీ ఆప్టిమమ్ 3-in-1 తెలుసు కదా, దానికి కాంపిటీషన్లో టాయో కంపెనీ వాళ్ళు కూడా సూపర్ ప్రీమియం ఫార్ములా 3-in-1 కూడా ఈ మధ్యలో రిలీజ్ చేశారు. ఇది మీరు ఫ్లవరాన్కి వాడుకోవచ్చు, గోల్డ్ ఫిష్కి కూడా వాడుకోవచ్చు, అండ్ మీరు దీన్ని కోయి ఫిష్కి కూడా వాడుకోవచ్చు. అండ్ ఇందులో మనకు 14% స్పిరులినా ఉంటుందని వీరు ఇచ్చారు ఇక్కడ. అండ్ దీని ప్రోటీన్ వచ్చేసి మీకు 38% ఉంది. సేమ్ ఇది ఆప్టిమమ్ 3-in-1కి కాంపిటీషన్లో వాళ్ళు తీసుకొచ్చారు ఈ ప్రోడక్ట్ని. అండ్ ఇది ఏ గ్లాస్ బాక్స్ .in అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను. మనకు డెలివరీ ఫ్రీ ఉంది, 150 రూపీస్ మినిమం ఆర్డర్ చేయాలి ఇందులో. అండ్ ఇది క్యూబ్ వన్ ట్యాంక్ అనేది స్పెషల్లీ చూడండి, మీకు దీనిపైన బేటా యొక్క ఫోటో కూడా పెట్టారు. అంటే ఇది బేటా ఫిష్ కోసమే, బేటా ట్యాంక్ కోసమే డిజైన్ చేశారు. చాలా చిన్నగా ఉంటుంది, దీని వాటర్ ఫ్లో తక్కువగా ఉంటుంది. మీరు RS 1000 పెట్టుకున్నట్టయితే దాని వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను స్పెషల్లీ ఈ ట్యాంక్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బేటా ప్లాంటెడ్ ట్యాంక్ చేస్తున్నాను, దానికి పెట్టి చూపిస్తాను. మీరు కావాలంటే ఇది కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇలా చూడండి, క్యూబ్ వన్ ప్రోడక్ట్ వచ్చేసి. ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇప్పుడు చూపించాను అది పెట్టి, తర్వాత ఇది పెట్టాలి. అండ్ ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది మీకు ఫిష్ లోపలికి వెళ్ళకుండా. దీని వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది, ఇది ట్రాన్స్పరెంట్ బాడీతో ఉంటుంది, అందుకే నాకు ఇది నచ్చింది అన్నట్టు. అండ్ ఇది చాలా పవర్ కన్జ్యూమ్ తక్కువ చేసుకుంటుంది, 2.5 వాట్సే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ దీని వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది, బేటా ఫిషెస్ కోసమే యూజ్ అవుతుంది ఇది. ఇందులో మీకు 3 స్పాంజ్ ఫిల్టర్స్ పెట్టారు చూడండి. ఇది ఒకసారి ఇప్పుడు మనము బేటా ట్యాంక్లో పెట్టి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న అన్నీ కూడా నా బేటా ట్యాంక్స్. ఇందులో మీకు నేమో క్యాండీ ప్లకార్ట్ ఉంటుంది మెయిల్ అది. అండ్ చూడండి, ఇప్పుడు యాంగాన్ ఫిల్టర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. నేను ఒక బేటా ప్లాంటెడ్ ట్యాంక్ని ఇప్పుడే సెటప్ చేశాను, మీకు చాలా ఫాగీగా ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడే సెటప్ చేశాను కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మీకు ఒక 12 అవర్స్లో మొత్తం మీకు క్రిస్టల్ క్లియర్గా అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ యాంగాన్ ఫిల్టర్ని పెట్టడం జరిగింది. నేను అయితే ఇది కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ అయ్యాక మీకు ఇందులో బేటా ఫిష్ని కూడా వేసి ఇప్పుడు మీకు ట్యాంక్ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఇందులో చూడండి ఒక 4 ప్లాంట్స్ పెట్టాను, అండ్ ఇక్కడ డ్రాగన్ స్టోన్స్ కూడా పెట్టాను. అండ్ ఇది ఇంపోర్టెడ్ మోల్డెడ్ బేటా ట్యాంక్ ఇది. అండ్ వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో, మీరు కావాలంటే వాటర్ ఫ్లోని ఇక్కడ తక్కువ ఎక్కువ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా మీ బేటా ఫిష్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందులో మీకు ఒక 8 అవర్స్ తర్వాత ఇది వాటర్ క్రిస్టల్ క్లియర్ అయ్యాక నేను మళ్ళీ ఇందులో బేటా ఫిష్ వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసిన 15 మినిట్స్కే ఆల్మోస్ట్ 50% వాటర్ క్లియర్ అయిపోయింది.
మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మ్యాక్సిమం ఫ్లో. దీన్ని మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఈ బటన్ ఉంది కదా, ఈ నాబ్ని తిప్పాలి. ఇది మ్యాక్సిమం ఫ్లోనే అంత స్లోగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా లో ఫ్లో. మీరైతే ఇలా లో ఫ్లోలో పెట్టేసుకోండి. ఒకవేళ బెటా ఫిష్ ఉన్నట్టయితే ఇందులో ఇంత ఫ్లో సరిపోతుంది మీకు. ఫ్రెండ్స్, ఈ సెటప్లో కొన్ని చేంజెస్ చేశాను. ఒక డ్రిఫ్ట్ వుడ్ని యాడ్ చేశాను అండ్ ఒక ఎల్ఈడి టాప్ లైట్ని పెట్టాను. అండ్ ఇందులో మనం బ్లాక్ సమురాయ్ ప్లకార్డ్ బీటా ఫిష్ని వేసాము. ఇది ఆల్రెడీ రీసైకిల్డ్ వాటరే. ఇంకా కొంచెం వాటర్ ఫాగీగా ఉంది, ఎందుకంటే జస్ట్ నేను ఫిల్టర్ని యాడ్ చేసి 1 అవర్ మాత్రమే అవుతుంది. మీకు ఒక 12 అవర్స్ టైం ఇస్తే మొత్తం వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్గా అవుతుంది. ఇందులో ఒక డ్రిఫ్ట్ వుడ్ని యాడ్ చేశాను అండ్ ఇందులో బ్లాక్ సమురాయ్ ప్లకార్డ్ బీటా ఫిష్ని యాడ్ చేశాను. చూడండి అది ఎంత యాక్టివ్గా ఉందో.